అబ్బా షర్టు నీడ చల్లగా ఉన్నది ఇక్కడ దేవుని దగ్గర. అబ్బా సలాం అలైకుం. వాలేకుం సలాం. ఖైరియాతు? అల్హమ్దులిల్లాహ్. గుట్టిగానే ఎలక్షన్ అని మొత్తం తిరుగుడ తిరుగుడికి వచ్చిన మీకు ఓటు ఎవరికి ఎత్తవాడా? టీఆర్ఎస్ పార్టీ సార్. టీఆర్ఎస్ పార్టీ గెలుతుందా? టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సార్, 100%. ఎందుకే టీఆర్ఎస్ పార్టీ గెలుతుంది అంటాను? పనులు బాగా చేస్తున్నారు సార్ వాళ్ళు. చెప్తానా ఓ రెండు మూడు పనులు చెప్పు, చెప్తా చూస్తా. రోడ్లు ఇంతకు ముందు డస్ట్ ఉండే తాండూర్లా, తాండూరుకి పెద్ద పేరు ఏంటి డస్ట్, డస్ట్ ఇప్పుడు డస్ట్ లా 75% తగ్గింది రోడ్లు అవుతున్నది పనులు. దాదాపు పనులు 75% ఇది అయింది, 25% ఉన్నాయి. ఇంకా అభివృద్ధి కనిపిస్తుందా? కనిపిస్తున్నాయి సార్, కనిపిస్తున్నాయి. రోహిత్ సార్ వచ్చినప్పుడు కనిపిస్తుందా? అంతకన్నా ముందు మంచి రోహిత్ అన్న వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కనిపిస్తున్నది. ఇప్పుడు ఈసారి గెలుస్తాడంటావు? గెలుస్తారు సార్, 100%. గెలిస్తే మంచిగా చేస్తారంటావా లేకపోతే ఇంకా కొత్త పార్టీలు వేస్తే మంచిగుండంటారు? చేస్తారు సార్, ఇతనే చేస్తాడు. చేస్తాడు, ఇతనే చేస్తాడు. కొత్త పార్టీ వస్తే మళ్ళా కొత్తగా ఇది అయినా ఇది అవుతుంది. ఇతనికి ఎరుకున్నది ఇప్పుడు రూలింగ్ లా ఉన్నది, నడుస్తుంది ఇప్పుడు. అవును, రూలింగ్ ఉన్నది. ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆయనకి ఎరుకైతుంది. ఇది చేయొచ్చు. కొత్త పార్టీ అయితే మళ్ళీ వానికి ఇది కానీ 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా మళ్ళీ ఎలక్షన్లు వెళ్ళిపోతాయి. అంతే, 5 సంవత్సరాల మళ్ళా ఇది అయితే రన్నింగ్ లా ఉంటుంది, నడుస్తుంది అన్నట్లు. మెజార్టీ వస్తుందా? వస్తుంది అను, వస్తుంది వస్తుంది. అదే మొత్తం తెలుసుకుంటే వచ్చేవారికి చల్లగా ఉన్నది దేవుని దగ్గర కూర్చున్నామని వస్తుంది. 75% తాండూరు నుంచి వస్తుంది. అంతే, అదే మొత్తం తాండూరులో మొత్తం గ్రామాలు కూడా అన్ని తిరుగుతారు? తిరుగుతారు సార్, వస్తుంది. సరే మరి కలుతా మరి. థ్యాంక్ యూ. రైట్.